బీఆర్ఎస్ పార్టీ హైత్నగర్ డివిజన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణలోని ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి ఎల్బీనగర్ నియోజకవర్గంలో చేసి చూపిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ చొరవతో నియోజకవర్గంలో ఫ్లైఓవర్ల అధునాతన బన్స్ టెర్మినల్స్ డ్రైనేజీ వ్యవస్థ తాగునీటి సౌకర్యం పార్కులు నిర్మించి ఆదర్శంగా నిలిచామని తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పార్టీ కార్యకర్తలు బాణాన్ని బహూకరించారు. రెవెన్యూ రాకపోవడం వల్ల అందుకోసమే మనం 10 కోట్లు ఎల్బీనగర్లో పెట్టాల్సింది 1 కోటి లోపలనే పెట్టడం జరిగింది. దాదాపు 1 ఇయర్ రేపు భవిష్యత్తులో మనకు కేంద్ర ప్రభుత్వం తెలిసిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి 1 లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు పనిచేస్తా ఉన్నాం. రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఎల్బీనగర్ వైపు చూస్తుంది. పోయాలంటే చాలా అనేక రకాల కష్టాలు పడుతుంది. ఆ కష్టాలలో ఇలాంటి మాటలు వచ్చి మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో 3వ సారి హ్యాట్రిక్ కొట్టి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అందరూ కూడా కూర్చొని సర్దుబాటు చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో అందరూ కూడా ముందుకు కదులుతున్నందుకు ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.